నిన్నటి నుండి అంటే 26/12/2023 రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకి వెళ్ళడం జరిగింది సార్. ఇందులో పార్టీ కార్మికులు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, ఇంజనీరింగ్ చెక్ అన్నప్పటికీ ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, ఇంకా టెక్నికల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారండి ఇందులో. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏటీసీలో ఉన్నారు పార్టీ కార్మికులు, ఉమ్మడి వరంలో వాళ్ళు మాత్రం ఇంకా దిగలేదు, 6వ తారీఖుగా వస్తానన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సిఐటీలో కొన్ని చోట్ల ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. 102 మున్సిపాలిటీల్లో నిన్న టెంట్లు వేయడం జరిగింది, మిగిలిన 21 మున్సిపాలిటీలు కూడా ఈరోజు టెంట్లు వేస్తున్నారు సార్. మాకు ప్రధానంగా ఏంటంటే ఇంటికి ఇందులో 35 సంవత్సరాల వరకు సర్వీస్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. సర్వీస్ 35 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇంతవరకు రెగ్యులరైజేషన్ అనేది పట్టించుకోలేదు ఏ ప్రభుత్వం వచ్చినా. అంటే శాలరీస్ ఇంక్రీజ్ చేసుకుంటారు. 6 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ కాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్ వేరు, కాంట్రాక్ట్ వేరు కాదు, రెండు ఒకటే అని చెప్పేసి నేను వచ్చాక రెగ్యులరైజ్ చేస్తాను, ఈ శ్రమ దోపిడీ ఏంటి అని చెప్పేసి అని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిలదీశాడు. నిలదీసి చాలా కళ్ళబడికి మాటలు చెప్పేసి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటిది మాకు చేయలేదు, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇది పలు దఫాలుగా 4.5 సంవత్సరాల్లో చాలా సార్లు వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది, కానీ పట్టించుకోలేదు. ఇది ఇప్పటికిప్పుడు దిగిన సమ్మె కాదండి, 2 సంవత్సరాల నుంచి మేము రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. ఇదిగో చేస్తాం, ఇదిగో చేస్తామని మంత్రివర్గ ఉపసంగం వేసి అలా కాలయాపన చేసుకొచ్చారు. 2 నెలల క్రితం ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందండి, ఇది ఇచ్చినా కూడా ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. అయితే ప్రధానంగా ఈ అవకాశం తీసుకొచ్చాడు, ఇది వచ్చిన తర్వాత అవకాశం అందులోకి మొత్తం అందరినీ చేర్చేసాడు, ఒక కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలా అందులో వేసేయడం వల్ల ఈ ఆధార్ కార్డుకి లింక్ అప్ అవ్వడం వల్ల శాలరీస్ ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ రేషన్ కార్డులు కానీ అవన్నీ కూడా తీసుకోవాలి. సంక్షేమ పథకాలు లేవు, అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ రాయితీ అయితే కట్టుకుంటుందో అది మాకు కనిపించేది. కనీస వేతనం లేదు, 11th TRCలో కనీస వేతనం 26,000 తీసుకుందండి వేరే జన కమిషన్. అయితే అది పక్కన పెట్టేసి అంటే రెగ్యులర్ ఎంప్లాయీకి కూడా 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు జీతం పెరిగిపోతుందని అది పక్కన పెట్టేసి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ చేశారు. దీని అనుకూలంగా ఉంది, అనుకూలంగా మాకు 3,500 రూపాయలు జీతం పెరిగింది, మా స్థాయిలో 3,500 రూపాయలు పెరిగింది, అక్కడతో అయిపోయింది. ఈ సంవత్సరంన్నర అంతా గడిచింది, కనీసం కొరకేం లేదు. ప్రధానంగా మాకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రెగ్యులరైజ్ చేయాలి, కనీసం 5 సంవత్సరాలు రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే కనీస తక్కువ ఈ సమాజంలో బ్రతకాలి అంటే కనీసం 26,000 ఉండాలి ఇప్పుడున్న ధరల దృష్ట్యా అని ఆ కమిషన్ చెప్తే అది పక్కన పెట్టేసి కనీసం అదన్న ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మా ప్రధాని గ్రాట్యుటీ కానీ పెన్షన్ బెనిఫిట్స్ కానీ ఏదీ లేదు, బ్రతకడం కూడా చాలా కష్టం. 50 దాటైతే అందరికీ ఆ సందర్భంలో మేము ఎప్పుడు పోరాడుతూనే ఉన్నాం, జమీందారు తెలుసు గారు. అయితే ఈ సమస్య ఏంటంటే ఈ జీతం ఏదో అలా ఈ లోకల్ బాడీస్లో చేయడం వల్ల, ఈ లోకల్గా ఉండటం వల్ల ఎరకొర జీతం చాలీ చాలా జీతాలతో అలా నెట్టుకొచ్చేస్తాం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఆయనే చెప్పాడు మాకు, నేను చేస్తాను, నేను అధికారంలోకి వస్తే నేను చేస్తాను అని చెప్పేసాను. అవునందరూ నేటికి నెరవేరలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా యందు దయుంచి మీరు ఇప్పుడు కొత్తగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల్లో కూడా మంచి మరి ఉంది కాబట్టి మీరు మా పట్ల సానుకూలంగా స్పందించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఓట్ల కోసమే ఏం అది చేస్తాం ఇది చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన దాఖలాలు కూడా ఉండి కూడా అది అమలు చేయలేనటువంటి పరిస్థితి. దీని దృష్టిలో పెట్టుకుని అంటే అంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు, ఆ నిబంధన ఈ నిబంధన వస్తుందని మంచి వర్తన ఉత్సాహం వేయడం, ఆ కాలయాపన చేయడం ఇలాగే సరిపోతుంది. కనీసం ఒక కుటుంబం బ్రతకాలి ఈ సమాజంలో, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమున్నాయి ఎలా చేయాలి అనేది ఆలోచించి మినిమం టైం స్కేల్ అన్న రెగ్యులరైజేషన్ అనేది ప్రభుత్వానికి భారం అవ్వచ్చు. కోరిక రెగ్యులరైజేషన్ చేయాలండి, లేదంటే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్టు సమాన పదికి సమాన వేతనం ఇవ్వాలి.
ప్రధానంగా అండి.